पेर प्रसाद यह मन एपीपीएससी ग्रूप फोर प्रवेश एग्जाम गुरी पेपर गुरी माटाकंद नि मोदी क्लास इंट्रोडक्शन इच्छा इवेल रेडो क्लास इवेल मन कुछ अभी समासाल गुरी समासाल अंत समासाल एन्नी रकालुन्नाय वाट मन सिंपल सुलुवुगा एला गुर्तुपट्टाली अनेवन्नी कूडा मनं तेलियजेसुकुंटां अयिते मुंदुगा मनं समासाल्लोकि वेल्ते समासमु अंटे एंटी अंटे रेंडु अर्थवंतमैन पदालनु कलिपि ओक अर्थवंतमैन पदंगा रास्ते दान्नि मनं समासमु अंटां एलागंटे रेंडु अर्थवंतमैन पदालु तीसुकोनि ओक అర్థవంతమైన పదంగా రాస్తే దాన్ని మనం సమాసము అని అంటాం రెండు అర్థవంతమైన పదాలు ఏంటంటే రాజు భటుడు రాజు అన్నది వేరే పదం అర్థవంతంగా ఉంది భటుడు భటుడు అంటే సేవకుడు ఇది కూడా అర్థవంతంగా ఉంది వేరేగా ఉంది ఈ రెండు పదాలని కలిపి ఒక పదంగా రాస్తే దాన్ని మనం సమాసము అని అంటాం రాజు అంటే పట్టణానికి ప్రభు అని భటుడు అంటే సేవకుడు అని వీళ్ళిద్దరిని కలిపి ఒక పదంగా రాస్తే దాన్ని మనం సమాసము అంటాం ఇలా రాసుకుంటాం ఫస్ట్ రాజు యొక్క భటుడు ఇదేంటంటే విగ్రహ వాక్యం అంటాం రాజు యొక్క భటుడు దీన్ని విగ్రహ వాక్యం అంటాం ప్రతి సమాసంలో రెండేసి పదాలు ఉంటాయి రెండు పదాలని కలిపి ఒక అర్థవంతమైన పదంగా రాస్తే దాన్ని మనం సమాసము అంటాం ఇక్కడ రాజు భటుడు రెండు పదాలు ఉన్నాయి ఈ రెండు పదాలకి విగ్రహ వాక్యం రాసుకుంటే రాజు యొక్క భటుడు అని రాసాం దీన్ని సమాసం ఎలాగంటే రాజ భటుడు చూసారా యొక్క వెళ్ళిపోయింది రాజ భటుడు ఇక్కడ రాజు వేరే పదం ఉంది భటుడు వేరే పదం ఉంది ఈ రెండింటిని కలిపి విగ్రహ వాక్యం కింద రాస్తే మధ్యలో యొక్క వచ్చింది రాజు యొక్క భటుడు ఈ విగ్రహ వాక్యాన్ని సమాసంగా చేస్తే రాజ భటుడు అని వచ్చింది ఇప్పుడు మీకు కొంచెం అర్థమై ఉంటుంది ఈ యొక్క అన్నది ఎలా వచ్చింది అన్నది మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే సమాసము అంటే ఏంటి అన్నది తెలుసుకున్నాం సమాసము రెండు అర్థవంతమైన పదాలను కలిపి ఒక అర్థవంతమైన పదంగా రాస్తే దాన్ని సమాసము అని అంటాం అనుకున్నాం అలాగే రెండు వేరు వేరు పదాలను కలిపి ఒక పదంగా రాస్తే దాన్ని సమాసం అని కూడా అనుకుంటాం రాజు అన్నది వేరే పదం భటుడు అన్నది వేరే పదం ఈ రెండు పదాలకి విగ్రహ వాక్యం కింద రాజు యొక్క భటుడు అన్నాం దీన్ని విగ్రహ వాక్యం అంటాం దీన్ని రాజభటుడు అని సమాసం కదా మార్చాం అయితే మనకి సమాసాలు ఆరు రకాలు ఉంటాయి ఎన్ని రకాలు ఆరు రకాలు ఉంటాయి సమాసాలు ఆరు రకాలు అది ఒకటి తత్పురుష సమాసాలు ఒకటి తత్పురుష సమాసాలు రెండు కర్మధారయ సమాసాలు రెండు కర్మధారయ సమాసాలు తత్పురుష సమాసాలు అంటే మనకి విభక్తులను చదువుకున్నాం కదా కింద క్లాసుల్లో డోము ఊలు ప్రథమ విభక్తి అలా చదివాం కదా ఆ వాటిని తత్పురుష సమాసం అంటాం అంటే విభక్తులతో మాత్రమే వస్తాయి ఇవి ఈ తత్పురుష సమాసాలు అన్నవన్నీ కూడా విభక్తులతో మాత్రమే వస్తాయి రెండు కర్మధారయ సమాసాలు అంటే కర్మ అనుభవించే సమాసాలని కర్మధారయ సమాసం అంటాం ఇది ఎలాగంటే ఇందులో ఒక నామవాచకం ఉంటుంది ఒక విశేషణం ఉంటుంది ఈ కర్మధారయ సమాసంలో ఒక నామవాచకము ఒక విశేషణం రెండు కలిస్తే కర్మధారయ సమాసము అనేసి చెబుతామన్నమాట తర్వాత ద్వంద్వ సమాసము ఇందులో రెండు కూడా నామవాచకాలే వస్తాయి రెండు కూడా నామవాచకాలే వస్తే దాన్ని ద్వంద్వ సమాసము అని చెబుతాం తర్వాతది ద్విగు సమాసము తర్వాత వచ్చేది ద్విగు సమాసం ఈ ద్విగు సమాసం అన్న దాంట్లో ఒక సంఖ్యాపదం రావాలి ఒక నామవాచకం రావాలి ఈ రెండు వస్తే దాన్ని ద్విగు సమాసం అనేసి అంటాం అన్నమాట అలాగే బహువ్రీహి సమాసము తర్వాతది బహువ్రీహి సమాసం బహువ్రీహి సమాసంలో అన్యపదం ప్రాధాన్యంగా వస్తుంది చివరిలో కలవాడు కలది వస్తుంది అన్నమాట ఇవన్నింటి నుంచి కూడా మళ్ళీ నేను చెప్తాను తర్వాతది అవ్యయీ భావ సమాసం అంటే ఇందులో అవ్యయం వస్తుందన్నమాట ఈ సమాసంలో రెండు పదాలు ఉంటాయి ఒకటి పూర్వపదం అని రెండు ఉత్తర పదం అని ఈ రెండు పదాలు కూడా ఉంటాయన్నమాట ఇప్పుడు చూడండి ద్వంద్వ సమాసం ముందు మనం ద్వంద్వ సమాసం గురించి తెలుసుకుందాం ఈ ద్వంద్వ సమాసంలో తల్లి తండ్రులు అంటే ఈ ద్వంద్వ సమాసంలో రెండు కూడా నామవాచకాలే వస్తాయి ఇక్కడ తల్లి అన్నది నామవాచకం తండ్రి అన్నది నామవాచకం రెండు జంట పదాలు వస్తాయన్నమాట తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు రామకృష్ణులు కృష్ణార్జునులు ఇలాగా రెండు పదాలు కూడా నామవాచకాలే వస్తాయి రెండు కూడా కలిసి వస్తాయన్నమాట కాయగూరలు ఇలా వస్తే దీన్ని ద్వంద్వ సమాసము అనేసి అంటాము దానికి మనం
విగ్రహవాక్యం ఇలా రాస్తాం, తల్లియును తండ్రియును రాముడును కృష్ణుడును అన్నయును చెల్లెలియును అన్నయును తమ్ముడియును ఇలా వస్తే ఇది ద్వంద్వ సమాసం అని చెబుతాం. తర్వాతది ద్విగు సమాసము. ద్విగు సమాసం అంటే ఏంటంటే ఇందులో ఈ సమాసాన్ని పూర్వపదం పరపదంగా చూసుకుంటే మనకి పూర్వపదం సంఖ్యాపరంగా రావాలన్నమాట, అంటే సంఖ్య ప్రధానంగా వస్తుంది ఇందులో. చూడండి, మూడు రోజులు అంటే మూడు అనేది సంఖ్య వచ్చింది కదా, సంఖ్య పూర్వపదంగా వచ్చింది. ద్విగు సమాసంలో పూర్వపదంగా సంఖ్య రావాలి. మూడు రాత్రులు, నాలుగు నెలలు, ఐదు సముద్రాలు, ఇలాగ సంఖ్య పూర్వపదంగా వస్తే దాన్ని మనం ద్విగు సమాసము అని అంటాం అన్నమాట. తర్వాత బహువ్రీహి సమాసము. ఈ బహువ్రీహి సమాసంలో అన్యపదం ప్రాధాన్యంగా రావాలి, చివరిలో కలవాడు కలది అన్నది రావాలి. ఇక్కడ చూడండి, కమలాక్షి. కమలాక్షి అంటే కమలముల వంటి కనుబలు లక్ష్మీదేవి. చూసారా, అన్యపదం ప్రాధాన్యంగా వచ్చింది, కమలాక్షిలో కమలములు అనేది ఒక పదం వచ్చింది, చివరిలో కలది కలవాడు రావాలనుకున్నాం కదా, అలాగే కలది వచ్చింది. ఈవిడ లక్ష్మీదేవి ఆడమనిషి కాబట్టి కలది వచ్చింది. అంటే అన్యపదం ప్రాధాన్యంగా రావాలి, చివరిలో కలవాడు కలది రావాలి. ఈ రెండు వస్తే అది బహువ్రీహి సమాసం అని చెబుతాము. అలాగే పద్మనాభుడు, అలాగే చంద్రశేఖరుడు. చంద్రుణ్ణి శిఖయందు ధరించినవాడు. చంద్రశేఖరుడు ఎవరు? ఈశ్వరుడు. ఇలాగ మనం సమాసాల గురించి చెప్పుకుంటాం. ఇలా కొంచెం నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి కొంచెం చెప్పాను, రేపు నుంచి కంటిన్యూ చేస్తాను. తర్వాత క్లాసులో మనం తత్మ రెండు సమాసాల గురించి కూడా మనం తెలియజేసుకుంటాం.